ఓకే గైస్, గూగుల్ యాడ్స్ లో సర్చ్ నెట్వర్క్ లో అడ్వాన్స్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి నేర్పించాం లాస్ట్ క్యాంపెయిన్ అనమాట. అందులో అన్ని ఆప్షన్స్ కవర్ చేసినాం. సో వాట్ ఈస్ అకౌంట్ స్ట్రక్చర్ అనేది మనం నేర్చుకున్నాము. తర్వాత క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు డైలీ బడ్జెట్ ఏంటి, మాన్యువల్ బిడ్డింగ్ ఏంటి, ఆటోమేటిక్ బిడ్డింగ్ ఏంటి, డైలీ బడ్జెట్ 1000 రూపీస్ పెడితే ఎంత అమౌంట్ కట్ అవుతుంది, మ్యాక్స్ సిపిసి 100 పెడితే యాక్చువల్ సిపిసి ఎంత ఖర్చు అవుతుంది, దాంతోపాటు కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అంటే ఏంటి, యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి, తర్వాత యాడ్ కాపీలో టెక్స్ట్ యాడ్లో ఎన్ని హెడ్లైన్స్ ఉంటాయి, ఎన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి, రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. సో క్యాంపెయిన్ ఇస్ పర్ఫెక్ట్. తర్వాత ఈ క్యాంపెయిన్ నేమ్ ఎట్లా పెట్టాలి, వేరే వాళ్ళకి యాక్సెస్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఓకే, నేమ్ ఎట్లా చేంజ్ చేయాలో నేర్చుకున్నాం కదా. యాక్సెస్ అంటే ఏం లేదు, అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒకటే ప్రాజెక్ట్ మీద 4 పనిచేస్తున్నారు అనుకోండి, 4 జీమెయిల్ ఐడి కాదండి, దీన్ని యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ ఇవ్వాలంటే మీరు సింపుల్ గా టూల్స్ అండ్ సెట్టింగ్ లో యాక్సెస్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది, ఇదే యాడ్ అకౌంట్ ని మన జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వకుండా ఓన్లీ ఈ అకౌంట్ మాత్రమే, 20 అకౌంట్స్ ఉంటాయి కదా, ఈ అకౌంట్ ని మనం యాక్సెస్ ఇవ్వచ్చండి. ప్రస్తుతానికి చూడండి ఆల్రెడీ 3 ఇచ్చాను నేను. సో ఇక్కడ ప్లస్ సింబల్ పట్టేసి వాళ్ళకి ఏ యాక్సెస్ ఇస్తావు ఇవ్వండి, స్టాండర్డ్ యాక్సెస్ బెటర్. ఇచ్చి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ ఇన్విటేషన్ అండి, వాళ్ళకు ఈమెయిల్ వస్తుంది. వాళ్ళ ఈమెయిల్ యాక్సెప్ట్ చేసారు అనుకో, డైరెక్ట్లీ google.com/ads వెళ్తే ఈ అకౌంట్ అనేది వాళ్ళకి యాడ్ అయిపోతుంది. సో వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. ఈరోజు మిమ్మల్ని నేను టీమ్స్ గా డివైడ్ చేస్తా కదా, అప్పుడు ఇదే చెప్తా అనమాట, మీ 4 కూడా యాక్సెస్ తీసుకొని వర్క్ చేయాలి. ఓకే సార్, లిమిట్ ఏమైనా ఉందా సార్ యాక్సెస్ ఇవ్వడానికి? లిమిట్ ఏమి ఉండదు, ఎంత మంది తెలియదు. ఎస్, అంటే నేను ఎప్పుడు ఎక్కువ మంది ట్రై చేయలేదు, బట్ 4-5 మెంబర్స్ కి ఇచ్చినా ఏం కాదు, నో ప్రాబ్లం. లిమిట్ అట్లా లిమిట్ ఏం పెట్టలేదు వాళ్ళు. అండ్ నెక్స్ట్ థింగ్ అండి, కన్వర్షన్ ట్రాకింగ్ అంతా అయిపోయింది. యు ఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ టు ద వెబ్సైట్, బట్ ఎంతమంది ఫామ్ ఫిల్అప్ చేస్తారు అన్నది మనకు కావాలి కదా, ఎంతమంది పర్చేస్ చేస్తారు అన్నది కూడా మనకు కావాలి కదా. ప్రస్తుతానికి ఒక సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ అనుకుందాం, నా ODMT వెబ్సైట్కే వెన్ ఐ బ్రింగ్ ట్రాఫిక్ టు మై వెబ్సైట్ నాకు ఇక్కడ కన్వర్జన్ అంటే ఏంటంటే, ఫామ్ ఫిల్అప్ చేసి థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళడం. ఇక్కడ చూడండి నాకు థ్యాంక్ యూ పేజ్ ఉంటుంది, ODMT.in అనే పేజ్లో ఉన్నాం మన ప్రస్తుతం. ఈ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు మీకు ఇది ఆటోమేటిక్గా థ్యాంక్ యూ పేజ్కి వెళ్తుంది. అంటే ఇక్కడ నేను కన్వర్షన్ ఎలా గుర్తుపడతా అంటే, 100 నా ODMT.in పేజ్కి వచ్చారు, 10 ఈ పేజ్కి రీడైరెక్ట్ అయ్యారు థ్యాంక్ యూ పేజ్. ఈ పేజ్ అనేది హోమ్ పేజ్లో లింక్ లేదు అసలు, దెర్ ఈస్ నో లింక్ అన్ ద హోమ్ పేజ్. కాబట్టి ఎవరైనా ఈ పేజ్కి వచ్చారంటే వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసినట్టే, అంటే నాకు కన్వర్షన్ వచ్చినట్టే, దట్ సింపుల్. సో నేను గూగుల్కి ఏం చెప్తా అంటే, ఇఫ్ మై URL ఈక్వల్స్ టు ఆర్ స్టార్ట్స్ విత్ దిస్ వన్ ఐ గాట్ అ కన్వర్షన్, సో ట్రాక్ దాట్ అని చెప్తాం అనమాట. ఓకే, కాబట్టి దీనికి థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేయాలి. వెబ్సైట్ డిజైనింగ్ లో హౌ టు క్రియేట్ థ్యాంక్ యూ పేజ్ ఉంది, ఐ విల్ షేర్ దట్ వీడియో విత్ యూ. అండ్ ఇది ట్రాక్ చేయాలి అంటే, నెక్స్ట్ ఇదొకటి కన్వర్షన్ అండి, బట్ ఈ కామర్స్ వెబ్సైట్ కి అది కాదు కదా కన్వర్షన్, పర్చేస్ చేయాలి. కస్టమర్ యాడ్ టు కార్ట్, చెక్అవుట్, పెయిడ్ మనీ, ఫైనల్ గా మీకు ఆర్డర్ రిసీవ్డ్ అన్న పేజ్ వస్తుంది, ఆ పేజ్కి వచ్చినప్పుడే కన్వర్షన్. సో ఈ వెబ్సైట్ కి లీడ్ వస్తే కన్వర్షన్, ఈ వెబ్సైట్ కి సేల్ వస్తే కన్వర్షన్. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఈ వెబ్సైట్ ఏంటంటే బ్లాగ్, ఇది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అండి, ఐఎమ్ గివింగ్ ఏ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను ఒక సర్వీస్ ని సెల్ చేయట్లేదు, పీపుల్ ఫామ్ ఫిల్అప్ చేయరు, పీపుల్ బై కూడా చేయరు, జస్ట్ ఇన్ఫర్మేషన్ సెండ్ చెక్ చేసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. ఇలాంటి దానిలో కన్వర్షన్ ఏంటంటే, పీపుల్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్, సెషన్ డ్యూరేషన్ అంటారు, పీపుల్ స్పెండ్ 15 మినిట్స్, ఇట్స్ అ కన్వర్జన్ ఫర్ మీ. అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ కి డిఫరెంట్ కన్వర్జన్స్ ఉంటాయి అనమాట. వీటన్నిటి కూడా మనము గూగుల్ యాడ్స్ లో ట్రాక్ చేయొచ్చు, కన్వర్షన్ ట్రాకింగ్. అయితే కన్వర్షన్ ట్రాకింగ్ ఎందుకు అవసరము అంటే, మనము ఒకరోజు 5000 స్పెండ్ చేశాము, మనకు ఒక 150 క్లిక్స్ వచ్చినాయి, ఇంత అమౌంట్ కట్ అయింది, తర్వాత ఎన్ని డబ్బులు ఎంత సేల్ అయింది తెలుసుకుంటే బాగుంటుంది కదా. మీరు అనుకోవచ్చు ఏమవసరం, మనకు తెలిసిపోతుంది కదా, మన కాల్స్ వచ్చినప్పుడు మనకి ఇన్న 20 ఎంత సేల్ అని తెలిసిపోతుంది అనుకోవచ్చు మీరు, అది కరెక్టే. కానీ వెన్ యూ వర్క్ విత్ ఎ బిగ్ కంపెనీ, యు టాక్ అబౌట్ లాక్స్ ఆఫ్ రూపీస్, అప్పుడు హ్యూమన్ ఎర్రర్ వస్తుంది అనమాట, మనం ఎంత అనేది టాలీ చేసుకోలేము అనమాట. అదంతా మన టూల్లో కనిపించింది అనుకో, చాలా ఈజీ ఉంటుంది. సో దాట్స్ వై కన్వర్షన్ ట్రాకింగ్ అనేది చేస్తే బాగుంటుంది. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇది చేయకపోతే తప్పుపోతుంది అని కాదు, పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ ఇది చేయడం వల్ల నీకు అర్థమవుతుంది హౌ మచ్ మనీ ఐఎమ్ స్పెండింగ్,
హౌ మచ్ ఐఎమ్ గెటింగ్, వాట్ ఈస్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని నీకు కాన్షియస్ గా తెలుస్తుంది అనమాట. యూ కెన్ బెటర్ పర్ఫామ్. కాబట్టి కన్వర్షన్ ట్రాకింగ్ చేయాలి. ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ కన్వర్షన్ ట్రాకింగ్ ఫర్ మై క్లయింట్స్, కానీ నేను చూపిస్తాను ఆ క్యాంపెయిన్ కూడా ఎన్ని కన్వర్షన్స్ అయినాయి, ఎంత స్పెండ్ చేస్తున్నాం అది. Taking time. Okay. So this laptop continues to work. Okay, before that, so different websites have a different conversions. So I'm going to show you how to do the conversion tracking. This conversion tracking can be done in two ways. One, Google Analytics will do it. మనం గూగుల్ యాడ్ గూగుల్ అనలిటిక్స్ ఇంకా నేర్చుకోలేదు కాబట్టి ప్యూర్ గా గూగుల్ యాడ్స్ లోనే ఎలా చేయాలన్నది విల్ ట్రై టు లెర్న్ ఇట్. ఓకే, సో ఇది నా క్లయింట్ అకౌంట్. ఇక్కడ చూడండి, ఫిఫ్ 9th లాస్ట్ 7 డేస్ చూద్దాం. ఫస్ట్ ఈ క్యాంపెయిన్ రన్ అవుతుంది. యాక్చువల్గా యాజ్ ఆఫ్ నౌ అవర్ బడ్జెట్ $35 పర్ డే. ఓకే, $35 అంటే మీరు బడ్జెట్ రన్ చేసారంటే ఇలాంటి అనలిటిక్స్ వస్తుంది. $35 పెట్టినప్పుడు హౌ మెనీ ఇంప్రెషన్స్, 3,92,000 ఆర్ యాడ్ అపియర్డ్, 2,000 పీపుల్ క్లిక్స్, యావరేజ్గా $0.11 $0.11 ఖర్చు చేస్తుంది. టోటల్గా మనకైన ఖర్చు $226.22 అండ్ మనం మేక్ చేసింది ఎంత, $1,269. అంటే ఆల్మోస్ట్ 5.7 times, అంటే 6 times మేము మేకింగ్ ఇట్ అనమాట. అంటే ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్ కదా. 200 పెట్టినప్పుడు 1,200 వస్తుంది అంటే మనకు లెక్క అర్థమవుతుంది, అరే మంచిగా పోతున్నాం రా అని అర్థమవుతుంది. ఇది ఎవ్రీడే వైజ్ చూసుకోవచ్చు, డే వైజ్ కూడా చూసుకోవచ్చు. ఎస్టర్డే ఏమైంది, ఎస్టర్డే ఎంత పెట్టినాం, ఎంత వచ్చింది, ఇక $30 పెట్టినాం, 530 వచ్చింది. ఇది ఇది హౌ మచ్ టైం, ఇది చాలా 17 times వచ్చింది అమౌంట్. సో నాట్ ఈవెన్ 10 కదా, 17 times వచ్చింది. అంటే ఎస్టర్డే ఇట్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్గా. సో 31st రోజు ఎలా పనిచేసింది, 30th రోజు ఎలా పనిచేసింది, $29 పడితే $329 వచ్చింది. ఇది 11 times వచ్చింది అనమాట, వీ గాట్ ఇట్. ఈ విధంగా లాస్ట్ 7 days లో మాత్రం 6 times వచ్చింది. లాస్ట్ 30 days లో చూద్దాం ఎలా. అంటే రీసెంట్ టైమ్స్ లో మన క్యాంపెయిన్ బాగా పనిచేస్తుంది అని అర్థం. ఇది 7 times అనమాట, $1,000 పెడితే 7,000 వచ్చింది. ఓకే, బట్ ఇనిషియల్ క్యాంపెయిన్ నేను స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో ఇలా లేకుండా అండి, 2 times వస్తుండే. అంటే $100 పెడితే $200 రావడం కానీ, $1,000 పెడితే $2,000 రావడం వచ్చింది. మెల్లిమెల్లిగా దాన్ని ఆప్టిమైజ్ చేస్తూ చేస్తూ ఇటు వరకు తీసుకొని వచ్చింది అనమాట. కాకపోతే నాకు ఇలా తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది ఆహా ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది, దాన్ని బట్టే కదా నేను ఆప్టిమైజ్ చేసేది. కాబట్టి కన్వర్షన్ ట్రాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీ హావ్ టు డూ ఇట్. ఇది ఈ కామర్స్ క్యాంపెయిన్ అనమాట, దీనికి డిఫరెంట్ గా ఉంటుంది కన్వర్షన్ ట్రాకింగ్. మనం లీడ్ బేస్ కంపెనీకి చేస్తున్నాం ఇప్పుడు, దీనికి కన్వర్షన్ ట్రాకింగ్ ఎలా చేయాలి. సో ఆల్ ఆఫ్ యు రెడీ గైస్? Yes sir. Yes sir. Okay. Here, tools and settings and click చేయండి. కన్వర్జన్స్ మెజర్మెంట్ లో కన్వర్జన్ అనే ఆప్షన్ క్లిక్ ఆన్ దిస్. ఈ కన్వర్షన్ లో ఫస్ట్ మనం చేయాల్సింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వెబ్సైట్ ఎలాంటిది, ఈ కామర్స్ వెబ్సైటా, సర్వీస్ బేస్డా, బ్లాగ్ బేస్డా, ఎలాంటి లీడ్ క్యాప్చర్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత ఫీ మోర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే కన్వర్షన్ అయిపోతుంది. తర్వాత వాళ్ళకు కోడ్ ఇస్తున్నండి, జావా స్క్రిప్ట్ కోడ్ ఇస్తారు, ఆ కోడ్ అనేది మన వెబ్సైట్ లో స్టోర్ ప్లేస్ చేయాలి, ప్రతి పేజ్ లో ప్లేస్ చేయాలి.
అప్పుడు ఎంతమంది మన వెబ్సైట్ కి వస్తారు, ఎంతమంది థ్యాంక్ యూ పేజ్కి వెళ్తున్నారు అది ట్రాక్ చేస్తుంది. ఎవరైనా థ్యాంక్ యూ పేజ్కి వచ్చినప్పుడు ఎంబడే ట్రాక్ చేస్తున్నా, వన్ కన్వర్జన్, టూ కన్వర్జన్, కన్వర్జన్ వాల్యూ ఎంత అని చెప్పేస్తుంది అనమాట. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కోడ్. ఆ జావా స్క్రిప్ట్ కోడ్ మనం రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు, అది ప్లేస్ చేయడం మాత్రమే మన ఇంపార్టెంట్ అనమాట. అన్ఫార్చునేట్లీ గూగుల్ యాడ్స్ ఇస్ వెరీ స్లో టుడే. ఓకే, కన్వర్జన్. సో సెటప్ కన్వర్జన్ ట్రాకింగ్ అంటుంది. కన్వర్జన్ ట్రాకింగ్ హెల్ప్స్ యూ ట్రాక్ యువర్ కస్టమర్స్ ఇంపార్టెంట్ యాక్షన్స్ సచ్ యాజ్ ఆన్లైన్ పర్చేసెస్, మొబైల్ యాప్ డౌన్లోడ్స్ అండ్ కాల్స్ టు యువర్ బిజినెస్ ఆర్ ఎల్స్ లీడ్ ఫార్మ్ యాజ్ వెల్. సో న్యూ కన్వర్జన్ యాక్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది అనమాట, ఏది బై నీకు కావాల్సింది, వెబ్సైట్ కన్వర్జనా, యాప్ కన్వర్జనా, ఫోన్ కాల్సా, ఇంపోర్టా? ప్రస్తుతంగా అయితే వెబ్సైట్ కన్వర్జన్స్ చేయండి. వీఆర్ డూయింగ్ ద వెబ్సైట్ కన్వర్జన్. నీ డొమైన్ పేరేంటి అడుగుతుంది అనమాట. అంటే ఇది ఎందుకు అడుగుతుంది అంటే ఇంతకు లేదు, కొత్తగా అయిందని. అంటే నీ వెబ్సైట్ లో ఆల్రెడీ సమ్ కైండ్ ఆఫ్ ట్రాకింగ్ ఉందా లేదా, ఆల్రెడీ ట్రాకింగ్ ఉంటే నీకు ఇంకో స్టెప్ అవసరం లేదు, ఎక్కువ కూడా అవసరం లేదు అన్నట్టు అది అనమాట. స్కాన్ స్కానింగ్ యూర్ వెబ్సైట్ ఇట్ విల్ డిటర్మైన్ ఇఫ్ ఇట్స్ ఆల్రెడీ సెటప్ టు మెజర్ కన్వర్షన్స్. యూ మే ఆల్సో సీ సజెషన్స్ ఫర్ కన్వర్జన్ యాక్షన్స్ యూ కెన్ క్రియేట్ టు మెజర్ కన్వర్షన్ వెబ్సైట్. అంటే కొన్ని కొన్నిసార్లు ఆల్రెడీ డెవలపర్ ఆల్రెడీ పేజ్ చేసి ఉంటాడు, నీకు తెలియదు అది, అందుకోసం చెప్తుంది అనమాట. ఓకే, సో దీన్ని బట్టి వీళ్ళకి అర్థమైపోయింది ఏమందంటే మన వెబ్సైట్ లో ఆల్రెడీ ట్రాకింగ్ నడుస్తుంది కాబట్టి నువ్వు మళ్ళీ పెద్ద కష్టం చేసుకోవాల్సిన అవసరం లేదు, ట్రై చేయండి అనమాట. కానీ మీరు ఎప్పుడు చేయలేదు కాబట్టి మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను స్క్రాచ్ నుంచి చూపిస్తాను. ఓకే, క్రియేట్ కన్వర్జన్ యాక్షన్స్ మాన్యువల్లీ, అన్ని ఫ్రెష్ వెబ్సైట్ ఇది తీసుకోవాలి ఎందుకంటే మీకు ఆల్రెడీ కన్వర్జన్ ట్రాకింగ్ అనేది లేదు, గూగుల్ అనలిటిక్స్ లేదు, అలాంటప్పుడు ఇది తీసుకోవాలి. క్రియేట్ కన్వర్జన్ యాక్షన్ మాన్యువల్లీ యూజింగ్ ద కోడ్. సో యాడ్ కన్వర్జన్ యాక్షన్ మాన్యువల్లీ. ఓకే, ఇక్కడ అడుగుతుంది చూడండి, ఇక్కడ కన్వర్జన్ యాక్షన్స్ క్రియేటెడ్ మాన్యువల్లీ నీడ్ టు బి యాడెడ్ టు యువర్ వెబ్సైట్ కోడ్. వెన్ యూఆర్ ఫినిషింగ్ క్రియేటింగ్ కన్వర్జన్ యాక్షన్స్ యూ విల్ గెట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గెటింగ్ దెమ్ అపాన్ యువర్ వెబ్సైట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గోల్ ఏంటి బాబు? పర్చేజ్ ఆ, యాడ్ టు కార్ట్ ఆ, బిగిన్ చెక్అౌట్ ఆ, సబ్స్క్రైబర్. ఇది ఈ కామర్స్ కి. లీడ్ బేస్డ్ అయితే కాంటాక్ట్ ఆ, సబ్మిట్ లీడా, ఇవి. ఒకవేళ బ్లాగ్ అయితే ఇది. సో మనది లీడ్ బేస్డ్ కాబట్టి నేను ఏమంటున్నా, సబ్మిట్ అ లీడ్ ఫామ్ అని పెట్టాను. ఈవెన్ ఇక్కడ సెలెక్ట్ కాంటాక్ట్ ఆల్సో నో ప్రాబ్లం. రైట్, ఏం పేరు పెడుతున్నావు? దిస్ ఫర్ యువర్ రిఫరెన్స్ ODM ది వెబ్సైట్ కన్వర్జన్స్. అయితే కన్వర్జన్ అయినప్పుడు నీకు ఎంత డబ్బులు వస్తున్నాయి? సేమ్ వాల్యూ వస్తుందా, డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూ వస్తుందా? ఈ కామర్స్ అయితే నీకు డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూ వస్తుందండి. ODMT ఇస్ అ వెబ్సైట్. ఇప్పుడు నేను కోర్స్ ఫీజ్ 2 మంత్స్ కి 25,000 తీసుకుంటున్నాను, 6 మంత్స్ కి 65, ఎవ్రీ టైమ్ సేమ్ అమౌంట్ వస్తుంది నాకు. అలాంటప్పుడు సేమ్ వాల్యూ తీసుకోవాలి అండ్ ఇక్కడ మెన్షన్ చేయండి దాని అమౌంట్. కానీ నువ్వు వద్దు అనుకుంటే వద్దు, ఓన్లీ కన్వర్జన్ చూసుకుంటే చాలు, తర్వాత అనుకుంటే ఐ డోంట్ వాంట్ యూస్ వాల్యూ అని పెట్టుకోండి. ఎందుకోసం అంటే ఇప్పుడు వెబ్సైట్ ఉందండి, ఒక పర్సన్ వచ్చి ఫామ్ ఫిల్అప్ చేసిండు, కన్వర్జన్ అయింది, నాకు డబ్బులు వస్తాయండి ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు? విల్ ఐ గెట్ మనీ? ఆయన జాయిన్ అవుతారా ఇమీడియట్ గా? సో ఈ కామర్స్ అట్లా కాదండి. ఒక ప్రోడక్ట్ ఫిల్అప్ అయిపోయి థ్యాంక్ యూ పే వచ్చింది అనుకోండి, పచ్చి పైసలు వచ్చేసినట్టు కదండి. సో ఈ కామర్స్ కి నీకు డబ్బులు అనేది పెట్టుకోవాలి, పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. కానీ లీడ్ బేస్ కంపెనీకి అది కాదు అనమాట, వర్కౌట్ కాదు. కానీ నేను చేయాలనుకుంటారా బై సమ్ కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు ఏంటంటే ఎస్టిమేషన్ అనేది చేసుకోవాలి. జనరల్ గా ఇట్స్ బెటర్ యూ కెన్ మెన్షన్, డోంట్ యూజ్ వాల్యూ. కానీ స్టిల్ నాకు ఇట్లా అప్రాక్సిమేట్ గా ఐడియా కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే, మీ మీ వెబ్సైట్ డేటాను కొన్ని రోజులు, కొన్ని మంత్స్ అబ్జర్వ్ చేయండి, 2 నెలలు అబ్జర్వ్ చేయండి. మీ బిజినెస్ మీకు తెలిసిపోతుంది. నా బిజినెస్ నాకు తెలుసు అండి. నా ప్రకారం ఏంటంటే నాకు ఒక 5 లీడ్స్ వచ్చినాయి అనుకోండి, 5 లీడ్లు వచ్చినాయి కాంటాక్ట్ ఫామ్, ఐ వాంట్ టు లెర్న్ కోడ్స్, ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అని చాలా లీడ్స్ వస్తాయి. ఎవ్రీ 5 లీడ్స్ లో ఒక్కరే కన్వర్ట్ అవుతారండి, 1% కన్వర్ట్ డ్యూ టు ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్. కొందరు 25,000 అఫోర్డ్ చేయలేరేమో, ఓకే, కొందరు ఇంకా టైం తీసుకుంటారేమో, కొందరికి లెసర్ ప్రైస్ కి ఇంకో ఇన్స్టిట్యూట్ ఉంది, ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఓకే, సో 5 పీపుల్ కి నాకు ఒక కన్వర్షన్ అయింది. ఓకే, నా కన్వర్జన్ వాల్యూ వచ్చేసి 25,000 రూపీస్ ఒక పర్సన్ జాయిన్ అయితే. అది ఈయన కావచ్చు, ఈయన కావచ్చు, ఈయన కావచ్చు, ఈయన కావచ్చు. ఓకే, అసూమ్ దట్
ఈయన జాయిన్ అయినప్పుడు నాకు 20,000 వచ్చినాయి, థర్డ్ పర్సన్ జాయిన్ అయినప్పుడు నాకు 25,000 వచ్చినాయి. అంటే గూగుల్ ఏమంటది అంటే నువ్వు కన్వర్షన్ ట్రాకింగ్ పెట్టినప్పుడు ప్రతి ఫామ్ ఫిల్ అయినప్పుడు నాకు పైసలు యాడ్ చేయాలి నువ్వు. అంటే ఈ ఫామ్ ఫిల్ అయినప్పుడు ఎంత పైసలు వచ్చినాయి, ఈ ఫామ్ ఫిల్ అయినప్పుడు ఎంత పైసలు వచ్చినాయి నాకు చెప్పాలంటుంది. కానీ మన యాక్చువల్ కేసు ఏంటంటే ప్రతి ఒక్కరు ఫామ్ ఫిల్అప్ చేసినంత వాళ్ళు జాయిన్ కారు బాబు, ఎవడో ఒక్కడే జాయిన్ అవుతాడు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటండి, వాడు ఏమంటున్నాడంటే ఇది ఆటోమేటిక్ మెషిన్ కాబట్టి ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వాలి. నా ప్రకారం అంటే ఎవ్రీ 5 మెంబర్కి ఒకటి జాయిన్ అవుతాడు, నాకు అక్కడ 25,000 వస్తున్నాయి. కానీ వాడేమంటుండు ప్రతి నంబర్కి ఒక అమౌంట్ యాడ్ చేయాలంటాడు. అప్పుడు ఎంత యాడ్ చేస్తామండి ప్రతి ఒక్కరికి? ఈయన ఫిల్అప్ చేసినప్పుడు నాకు ఎంత అమౌంట్ వచ్చింది? 5,000. యావరేజ్ తీసుకుంటున్నా, టోటల్ వాల్యూ 25,000 కదా. నేను ఏం చేస్తానంటే ఈయన జాయిన్ అయినప్పుడు గూగుల్ నాకు 5,000 వచ్చినాయని చెప్తున్నా, ఈయన జాయిన్ అయినప్పుడు 5,000 వచ్చినాయి, ఈయన జాయిన్ అయినప్పుడు 5,000, ఈయన జాయిన్ అయినప్పుడు 5,000. ఎందుకంటే గూగుల్ సాటిస్ఫై చేయాలి అక్కడ నంబర్స్ కోసం. టోటల్గా అయితే 20,000 వచ్చినాయి కదా, సరిపోయింది. కానీ యాక్చువల్గా అయితే నాకు వచ్చింది ఈయన నుంచి 25,000, బట్ అక్కడ పూల్లో నేను చెప్పలేను ఇక్కడ నుంచి వచ్చింది అనేది గెస్ చేయలేము అన్నమాట. కాబట్టి రౌండ్ ఫిగర్ గా నేను ఏం చెప్తున్నా అంటే ఎవ్రీ 5 కస్టమర్స్ ఐఎమ్ గెట్టింగ్ అ సేల్. దీనివల్ల నాకు ఏమవుతుందంటే రేపు పొద్దుగల అనలిటిక్స్ వచ్చినప్పుడు నాకు వెన్ ఐ స్పెండ్ సమ్ 50,000 రూపీస్ నేను స్పెండ్ చేసిన అనుకోండి, 500 క్లిక్స్ వచ్చినాయండి, 500 క్లిక్స్ లో నాకు 50 ఫామ్స్ వచ్చాయండి. 50 పీపుల్ ఫిల్ ద ఫామ్. అవుట్ ఆఫ్ 50 నాకు తెలిసి 10 కన్వర్జన్స్ అవుతాయి, మాకు తెలుసు కదా, బై 5 10 కన్వర్జన్స్ అవుతుంది. కానీ వాడేమంటుడు ప్రతి కన్వర్జన్ కి నువ్వు ఎవ్రీ కన్వర్జన్ పైసలు ఏమన్నాడు అంటే 15 to 5,000 ఏమన్నాడు. ఇప్పుడు 15 to 5,000 అంటే ఎంత అండి? 2,50,000 వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేనేం మ్యాటర్ చేస్తాంటే అరే నేను 50,000 పెట్టినా 2,50,000 వచ్చినాయి, ఆహా ఇట్లా వస్తుంది, అంటే నేను 100,000 పెడితే ఇంత పెరుగుతుంది అంటే అప్రాక్సిమేట్ అనమాట. ఈ నెంబర్ కొంచెం అటు ఇటు కావచ్చు, మేబీ ఒక 10,000 20,000 అటెండ్ అవుతుంది, కానీ ఉంటుంది అనమాట. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే మీకు ఇక్కడ 25,000 వద్దు కానీ నాకు ఇక్కడ 50 ఫామ్స్ అంటే ఇక్కడ 50 కన్వర్జన్స్ వచ్చినట్టే. వెన్ ఐ స్పెండ్ 50,000 రూపీస్ ఐ గాట్ 50 కన్వర్జన్స్. ఇలా ఉంటే చాలు అనుకుంటే మీరు ఇక్కడ ఇది పెట్టాల్సిన అవసరం లేదండి, డోంట్ యూస్ అనేది. లేదు ఇది నాకు నెంబర్ కూడా కావాలనుకుంటే ఇక్కడ అప్రాక్సిమేట్ పెట్టాలి. ఇది మీ బిజినెస్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఇది మీకు అర్థం కావాలి లైట్ తీసుకోండి, డోంట్ యూజ్ అని పెట్టండి. అర్థం అయితే చాలా గుడ్ న్యూస్. అలా ఫిక్ క్లియర్ వాల్యూ ఈ కామర్స్ కి మనం ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్. అది ఓకే. కౌంట్ అండి, కౌంట్ 2 ఆప్షన్స్ ఉంటాయి ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు సాయి నా వెబ్సైట్ కి వచ్చేసి 4 సార్లు ఫామ్ ఫిల్అప్ చేసిండు, అప్పుడు గూగుల్ ఏం చేసుకుంటది, అరే నీకు 20,000 వచ్చిందండి, కరెక్టా? కాదు కదా. ఒక మనిషి 4 సార్లు ఫిల్అప్ చేస్తే 4 సార్లు జాయిన్ కాడు, ఒకటేసారి జాయిన్ అవుతాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వన్ పర్సన్ ఫిల్ 4 ఫామ్స్ ఆల్సో మనం అక్కడ 1 కన్వర్ట్ చేసుకోవాలి. ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీకి ఇది కరెక్ట్. కానీ ఈ కామర్స్ కంపెనీకి అదే సాయి ఒకటే రోజు 5 డిఫరెంట్ ప్రోడక్ట్ కొనొచ్చు, ఒకసారి ఇది సక్సెస్, ఇది సక్సెస్. వాళ్ళు మాత్రం ఎవ్రీ కౌంట్ చేయాలి, బట్ నా లీడ్ బేస్డ్ కాబట్టి 1 కన్వర్షన్ చేస్తాను. ఓకే, సో గూగుల్ యాడ్స్కి వెళ్ళాను, టూల్స్ అండ్ సెట్టింగ్స్ లో కన్వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ మాన్యువల్లీ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ నా గోల్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకున్నా, సబ్మిట్ లీడ్ ఫామ్, కన్వర్షన్ నేమ్ ఇచ్చిన, యావరేజ్ వాల్యూ మెన్షన్ చేసిన, ఐ వాంట్ కౌంట్ 1 అని చెప్పేసిన. ఇదంతా బై డిఫాల్ట్ ఇట్లే ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, క్లిక్ ఆన్ డన్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, క్లిక్ ఆన్ డన్. అయిపోయిందా? సబ్మిట్ లీడ్ ఫామ్, ODMT వెబ్సైట్ కన్వర్జన్స్ డన్. దెన్ సేవ్ అండ్ కంటిన్యూ. అక్కడ కోడ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది, అది తీసుకుందాం. ఇది అయిపోయింది కదా, సేవ్ చేసినాం కదా. ఇక్కడ ట్యాగ్ అండి, గూగుల్ ట్యాగ్. ఈ కోడ్ మనం పేస్ట్ చేయాలి. సో మనం మాన్యువల్ గా చేయొచ్చు, లేదంటే మీరు పెద్ద కంపెనీకి పనిచేస్తున్నప్పుడు ఆల్రెడీ డెవలపర్ ఉంటాడు, వాడికి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా సమర్పించాలి, లేదంటే ట్యాగ్ మేనేజర్ ద్వారా చేయొచ్చు. ట్యాగ్ మేనేజర్ అని అడ్వాన్స్ది, అది అవసరం లేదు. ఇప్పుడు ఇది చేద్దాం, సెటప్ విత్ గూగుల్ ట్యాగ్ సెటప్ అనుకుంటండి. ఇక్కడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఏం చేయాలి అనేది, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలు మనం. ఓకే,
ఇన్స్టాల్ ద గూగుల్ ట్యాగ్ మాన్యువల్లీ. ఇక్కడ మీకు ఏదైతే కోడ్ కనిపిస్తుందో ఈ కోడ్ ను కాపీ చేసుకొని మీ వెబ్సైట్ లో పేస్ట్ చేయాలి. ప్రతి పేజ్ లో పేస్ట్ చేయాలి, ప్రతి పేజ్ లో పేస్ట్ చేయాలంటే, ప్రతి పేజ్ లో పేస్ట్ చేయాలి అంటే ఇంకా షో యూ హౌ టు పేస్ట్ ద కోడ్. ఇక్కడ చాలా మంది డౌట్ పడతారు ఇట్లా అనేది. సెకండ్ సమ్ శాంపుల్ వెబ్సైట్ వెబ్సైట్ అంటూ రావట్లేదు ఈ వెబ్సైట్స్. మీకున్న వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎవరు ఉన్నాయి ఇక్కడ ఐశ్వర్యని మీకు ఇచ్చిన వెబ్సైట్ పేరేంటి ఐశ్వర్య? రంజన్, వాట్ ఈస్ ద వెబ్సైట్ నేమ్ అగైన్? బలరామ్. ఒకసారి ఐడి పాస్వర్డ్ నాకు చాట్ పెట్టవా? యా ష్యూర్. సార్ ఒకసారి ఆ బ్లాగింగ్ పేజ్ అయితే ఎట్లా సెట్ చేయాలి సార్? ఆ మనీ దగ్గర నేను ఈ కామర్స్ కాకుండా బ్లాగింగ్ పేజ్ చేస్తాను అనుకోండి సార్, నాది బ్లాగింగ్ పేజ్ అనుకోండి, ఆ మనీ దగ్గర ఎట్లా ఏం చేయాలి సార్? మనీ మనీ ఉండదు కాదు, దాని ద్వారా నీకు మనీ రాదు కదా, కాబట్టి అది పెట్టొద్దు. ఓకే సార్, పెట్టద్దా సార్? ఓకే సార్, మనీ పెట్టొద్దు, అది బ్లాక్ కదా, ఓన్లీ సెషన్ డ్యూరేషన్ పెట్టాలి. దానిదా నీ వెబ్సైట్ ఓపెన్ అవుతలేదా? అంజన్ మెన్షన్ చేసావా ఐడి పాస్వర్డ్? అంజన్ పాస్వర్డ్ ఒకటి చెప్పు చాలు నాకు. అదే ట్రై చేస్తా, రాలేదే. అది అట్లా పాస్వర్డ్ పాస్వర్డ్ మారినట్టుంది, డిజైనింగ్ అయిపోయింది కదా, చేంజ్ ఐ థింక్. నరేందర్ నీది కూడా రావట్లేదా వెబ్సైట్? తెలుగు డాట్ మంకీ జోన్ చెల్లో లాగిన్ అయితే so I'm going to show you how to paste the code on your website. So I was facing problem with the websites, so directly I'm going with the Bluehost. Direct na website kada ya paste em kada idana dummy website is sorry yes we should course ఓకే. వీ హ్యావ్ అ డాష్ బోర్డ్. ఏదైతే కోడ్ వచ్చిందో ఇక్కడ చెప్పింది చూడండి,
దిస్ ఈస్ ద గూగుల్ ట్యాగ్, కాపీ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ద కోడ్ ఆఫ్ ఎవ్రీ పేజ్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఇమీడియట్లీ. సో ఎవ్రీ పేజ్ లో పేజ్ చేయడం ఇంపాసిబుల్ అండి, 1000 పేజీలు ఉంటే 1000 పేజీలో పేజ్ చేయడానికి రాదు అనమాట. కాబట్టి ఒక షార్ట్ కట్ ఉంది మీ వర్డ్ ప్రెస్ లో, మనం ఎప్పుడు కోడింగ్ నేర్చుకోవాలి కానీ వర్డ్ ప్రెస్ లో అపియరెన్స్ థీమ్ ఫైల్ ఎడిటర్ ఉంటుంది. అపియరెన్స్ థీమ్ ఫైల్ ఎడిటర్ లో మీకు కోడింగ్ ఉంటుందండి, ఇదంతా కోడింగే. ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే, మీరు రాంగ్ ప్లేస్ లో కోడ్ పెడితే మొత్తం వెబ్సైట్ కొలాప్స్ అయిపోతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా చేయండి. అపియరెన్స్ లో థీమ్ ఫైల్ ఎడిటర్ రైట్ హ్యాండ్ సైడ్ లో మీకు హెడర్ ఫుటర్ ఉంటుంది, హెడర్ కి వెళ్ళండి. ఇప్పుడు హెడర్ అంటే ఏంటంటే నీ వెబ్సైట్ లో ఏ పేజ్ కైనా ఇదే హెడర్ ఇదే ఫుటర్. కాబట్టి ఒక కోడ్ హెడర్ లో పెట్టినామంటే ప్రతి పేజ్ కి పనికి వస్తుంది అనమాట, అందుకే హెడర్ లో పెడుతున్నాం మనం. అండ్ ఇక్కడ కూడా వాడు చెప్పింది క్లియర్ గా హెడర్ లో పెట్టండి అని చెప్పాడు. సో హెడర్ క్లిక్ చేసినా, క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దానికి సంబంధించిన కోడ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మా కోడ్ HTML నుంచి స్టార్ట్ అయింది. ఓపెన్ హెడ్ క్లోజ్ హెడ్, దిస్ ఇస్ ద క్లోజ్ హెడ్. ఈ క్లోజ్ హెడ్ పైన పేస్ట్ చేయాలండి, ఇక్కడ పేస్ట్ చేయాలి మీరు. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద హెడ్ ఎలిమెంట్, హెడ్ ఓపెన్ ఎలిమెంట్ తర్వాత పెట్టమన్నాడు ఆయన, దీని తర్వాతనే పెట్టమన్నాడు. బట్ నేనైతే ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఈ క్లోజ్ హెడ్ కంటే ముందు పెట్టామని చెప్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఇంకేదైనా కోడ్ వస్తే ప్రాబ్లం అవుతుంది. మీరు ఇక్కడ పెట్టినా పర్లేదు, హెడ్ తర్వాత పెట్టినా పర్లేదు, నో ప్రాబ్లం, యూ కెన్ పుట్ ఇయర్ అండ్ బుక్ ప్లేసెస్. సరే వాడు చెప్పండి, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో కాపీ దిస్ పేస్ట్ ఓవర్ హియర్. ఇప్పుడు మీ నా గూగుల్ ట్యాగ్, ఈ కోడ్ ఏందన్నా మనకు అర్థం కాదు, మనకు అవసరం లేదు కూడా. చూడండి, మనకు సంబంధించిన ఐడి అనేది ఒకటి ఇచ్చింది అనమాట, వీఆర్ కాన్ఫిగరింగ్ దిస్ థింగ్ అని. తర్వాత అప్డేట్ ఫైల్ చేయండి. ఇది ఏం చేస్తుంది అంటే ఈ కోడ్, యాక్చువల్గా గూగుల్ అనలిటిక్స్ చేసిన వాళ్ళు ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒకటే గ్లోబల్ సైట్ ట్యాగ్ అంటారు అనమాట, ఒకసారి చేస్తే ఇంకా అవసరం లేదు అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మన వెబ్సైట్కి ఎవరైతే వస్తారో ప్రతి పేజ్కి ట్రాక్ చేస్తుందా, 1% వచ్చిన, 2% వచ్చిన, 3% వచ్చిన అని కౌంట్ చేస్తుంది ప్రతి పేజ్కి. కానీ మనకు కావాల్సింది ఏంటండి, ఇప్పుడు దీనివల్ల లాభం లేదు మనకు. ప్రతి పేజ్కి వస్తుండే మనకు థ్యాంక్ యూ పేజ్కి వచ్చినట్టు కావాలి. ఇది అయిపోయింది, కన్ఫర్మ్ చేసిద్దాం. ఓకే చూడండి, టు ఎనేబుల్ కన్వర్జన్ మెజర్మెంట్ యూ విల్ నీడ్ టు ఇన్స్టాల్ అ గూగుల్ ట్యాగ్ ఆర్ రీయూజ్ అన్ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్. ట్రై అగైన్ ఆర్ కంటిన్యూ నెక్స్ట్ స్టెప్, యూ కెన్ మేనేజ్ యువర్ ట్యాగ్. మనం అయిపోయిందిలా చేసేసినాం. తర్వాత ఇంకొకటి చూడండి, ఇది ఏం చేసింది, లాజిక్ ఆలోచించండి. ప్రతి పేజ్ కి ఎవరు వచ్చిరో అర్థం చేసుకుంటుంది, కనుక అది కాదు కదా, నాకు థ్యాంక్ యూ పేజ్కి ఎవరు వచ్చిందో కూడా కావాలి. ఈ దీని ఈవెంట్ స్నిప్పెట్ అంటారు, అంటే ప్రతి పేజ్కి వచ్చింది ట్రాక్ చేయడం ఏమన్నా నార్మల్ అనాలిటిక్స్, కానీ ఒక ఈవెంట్ అర్థమైంది అంటే ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడే అది థ్యాంక్ యూ పేజ్కి అయింది, అంటే ఇది ఒక ఈవెంట్, ఈవెంట్ ట్రిగ్గర్ కావాలి. ఈ ఈవెంట్ అనేది గ్లోబల్ సైట్ ట్యాగ్ ఉంటేనే వర్క్ అవుతుందండి, లేదంటే ఇది ఒకటి చేస్తే రాదు. అందుకే మనం ఫస్ట్ కోడ్ ని హెడ్ సెక్షన్ లో పేస్ట్ చేసినాము. సెకండ్ ఏం చేస్తున్నాం అంటే ఈవెంట్ స్నిప్పెట్ ని చేస్తున్నాం మనం. ఈవెంట్ స్నిప్పెట్ ఏం చెప్పాము, ఎవడైతే మనకు థ్యాంక్ యూ పేజ్కి వస్తుందో వాని ట్రాక్ చేయడం అనమాట. కాబట్టి సి ఈవెంట్ స్నిప్పెట్, ఇక్కడ కోడ్ వస్తుంది అనమాట. ఇది చూడండి, ద ఈవెంట్ స్నిప్పెట్ వర్క్స్ విత్ ద గ్లోబల్ ట్యాగ్, అది ఉంటే ఇది వర్క్ అవుతుంది. టు ట్రాక్ యాక్షన్స్ దట్ షుడ్ బి కౌంటెడ్ యాజ్ ఎ కన్వర్జన్, చూస్ వెదర్ టు ట్రాక్ కన్వర్జన్ ఆన్ అ పేజ్ లోడ్ ఆర్ క్లిక్. అంటే ఆ పేజ్ లోడ్ అయినప్పుడు రావాలా, క్లిక్ చేయాలా, పేజ్ లోడ్ చాలు, అంటే థ్యాంక్ యూ పేజ్ లోడ్ అయిందంటే చాలు నాకు. చూడండి, ఇది కాపీ, ఈ కోడ్ కాపీ చేయండి. ఇది ఇక్కడ పేస్ట్ చేయాలండి, ఎనీ ఐడియా వేర్ హావ్ టు పేస్ట్? ఎక్కడ చేయాలండి, వేర్ హావ్ టు పేస్ట్? ఫుటర్, హెడర్, ఫుటర్, హెడర్, ఫుటర్ లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసినాం కదా ఇంత ముందే, అది అయిపోయింది కదా. అయితే ఇది ఫుటర్, ఫుటర్ లో పేస్ట్ చేస్తే ఏంది, ప్రతి పేజ్ కి వచ్చిన వాడికి కన్వర్షన్ అని చెప్తుంది. లాజిక్ అర్థం చేసుకుని చెప్పండి. సాయిశ్రీ, కాంటాక్ట్ ఫామా అంటే నువ్వు చెప్పినట్టు కాంటాక్ట్ ఫామ్ అనుకోండి, కస్టమర్ కాంటాక్ట్ అసలు క్లిక్ చేసిండు, అంటే నువ్వు ఎమ్మడో ఎమ్మడో కన్వర్షన్ అయిపోయింది రా చెప్తున్నా, అంటే ఆడ ఫామ్ ఫిల్ అప్ చేయకుండా కన్వర్షన్ అంటున్నావు. ఈడ పేస్ట్ చేసినావు అనుకో, ఫామ్ హోమ్ పేజ్ లో పిక్ చేస్తే ప్రతి ఒక్కడు హోమ్ పేజ్కి వస్తుంది, అంటే నీకు అనలిటిక్స్ ఏం చూపిస్తుంది అంటే 1000 మంది వచ్చిరు, 1000 మంది కన్వర్ట్ అని చెప్తుంది. అది తప్పే, ఇది తప్పే, ఇంకేం చేయాలి, మనకి మెయిల్ దగ్గర ఏమైనా చేయాలి, మెయిల్ కాదు థ్యాంక్ యూ పేజ్ లో
రేవంత్ థ్యాంక్ యూ పేజ్ కొంచెం ఎలాబరేట్ చేయాలి. లైక్ మనకు కన్వర్షన్స్ కావాలి కదా సార్, కస్టమర్ అక్కడికి వచ్చింది తెలియాలంటే మనం థ్యాంక్ యూ పేజ్ లోనే చూసుకోవాలి కదా. నేను చెప్పాను కదా ఎప్పుడైతే థ్యాంక్ యూ పేజ్ పోయాడో వాణ్ణి ట్రాక్ చేయాలి మనం. కాబట్టి ఈ ఫామ్ ఫిల్అప్ చేసినా కూడా థ్యాంక్ యూ పేజ్కి వెళ్తుంది. చూడండి ఇంకో థ్యాంక్ యూ ఉంది, ఇది చెప్పాలి, ఈ ఇక్కడ ట్రాక్ చేయాలండి మనం, ఈడ పెట్టాలి కోడ్. ఆ కోడ్ ట్రిగ్గర్ అయినప్పుడు ఏమవుతుంది, అది ఎమ్మడే చెప్పేస్తుంది ఇక్కడ గౌరవం వచ్చినప్పుడు, అరే ఒకడు వచ్చిండు రా భయ్యా నాకు, ఎందుకంటే ఈ ఈ పేజ్కి ఎవరు డైరెక్ట్ రానండి, నాకు ఇక్కడ హోమ్ పేజ్ అబౌట్ అస్ ఇవే ఉన్నాయి, కానీ ఈ పేజ్ డైరెక్ట్ నేను మెనూ లింక్ పెట్టలేదు. ఇక్కడికి వచ్చాడంటే ఫామ్ ఫిల్అప్ చేసే వచ్చిండు అనమాట, అప్పుడు ఆ కోడ్ ట్రిగ్గర్ అవుతుంది. కాబట్టి ఈ కోడ్ని మనము ఈ థ్యాంక్ యూ పేజ్లో పేస్ట్ చేయాలి. ఓకే, ఈ థ్యాంక్ యూ పేజ్లో పేస్ట్ చేయాలంటే చూడండి ఎట్లా చేయాలి, ఎడిట్ పేజ్ అని కొట్టండి ఆ పర్టికులర్ పేజ్ని, ఈ ఫస్ట్ ఈ కోడ్ని కాపీ చేసుకోండి, ఏ పేజ్కి వెళ్ళాలో ఆ పేజ్కి వెళ్ళండి. హెడ్ సెక్షన్లో ఒక్కటేసారి పేస్ట్ చేస్తాం, అది అదేంది జనాలు ఎంతమంది వస్తున్నారని చెక్ చేయడానికి. ఇది ఈవెంట్ పర్టికులర్ ఈ పేజ్కి సంబంధించింది అనమాట. ఓకే, ఈ థ్యాంక్ యూ పేజ్ని ఏం చేయాలంటే మీరు నార్మల్ వర్డ్ ప్రెస్ నుంచి ట్రాక్ చేస్తున్నారనుకోండి, మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, సో ఇక్కడ వేరే పేజ్ తీసుకుంటా ఇది కాకుండా. సో నాకు థ్యాంక్ యూ పేజ్ లేదు ఇందులో, వేరే వెబ్సైట్ లో, బట్ చెప్తున్నా అజ్మట్ ఇదే థ్యాంక్ యూ పేజ్ అనుకోండి. థ్యాంక్ యూ పేజ్ అనదర్ పేజ్ ఓన్లీ అంతే. కాకపోతే అక్కడ ఏంటంటే ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు నేను రీడైరెక్ట్ పెట్టిన అనమాట. సో మీకు చాలా మందికి థ్యాంక్ యూ పేజ్ గురించి డౌట్ ఉంటుంది, అది మినమే మనము వర్డ్ ప్రెస్ లో వి లర్న్ కాంటాక్ట్ ఫామ్ బై సబ్సిస్టిక్, గుర్తుంది అందరికి, అందులో ఉంటుంది. ఐఎమ్ షేరింగ్ యూ లింక్ టుడే ఇక్కడ థ్యాంక్ యూ పేజ్. అవుతుంది చెప్పండి. ఇప్పుడు పేస్ట్ మనము ఎలిమెంటర్ తో ఫిల్టర్ చేస్తే క్రియేట్ చేస్తే మనకు ఎలిమెంటర్ యూజ్ చేసుకుని కోడ్ ఎక్కడ పేస్ట్ చేస్తాం, ఆ ఎలిమెంటర్ అయినా కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, షార్ట్ కట్ అది కూడా చేయొచ్చు. నేను చూపిస్తా అది కూడా, ఈ జనరేషన్ సప్లైయర్ ఇట్ విల్ బి దేర్ అండ్ వెబ్సైట్ పైన చేసి ఉండొచ్చు, సపరేట్ గా చేయనట్టున్నాను, సమ్వేర్ ఇట్ ఇస్ దేర్, ఐ విల్ పేస్ట్ ద లింక్ ఎనీవే. ఓకే, సో ఆ పేజ్కి వెళ్ళండి, ఆ కోడ్ని పేస్ట్ చేయాలండి. ఇక్కడ చూడండి కోడ్ని మీరు ఎప్పుడు పేస్ట్ చేయాలండి, డైరెక్ట్ కోడ్ని పేస్ట్ చేస్తే రాదండి, ఇది ఉత్తరం అవుతుంది. సో ఈ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి, డిస్ప్లే అవుతుంది అంతే. స్నిప్పెట్ కాపీ ఫైల్ చేసాం, ఇక్కడ ఏం చేయాలంటే మీరు ప్లస్ సింబల్ కొట్టేసి ఇక్కడ కోడ్ అని టైప్ చేయండి, ఈ కోడ్ వస్తుంది ఇది, ఇప్పుడు పేస్ట్ చేయండి, ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇది నీకు వెబ్సైట్ లో కంపేర్ కానీ బై డిఫాల్ట్ అది కన్వర్షన్ ట్రాక్ చేస్తుంది. ఇది నార్మల్ వర్డ్ ప్రెస్ బ్లాక్ లో ఇట్లా చేయాలి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎలిమెంటర్ ఉంటే ఏం చేయాలన్నది, ఎలిమెంటర్ ఉంటే ఏం లేదు, అది కూడా సేమే, మీకు కోడ్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్, ఆ కోడ్ లో పేస్ట్ చేయండి. పేజెస్కి వెళ్ళండి, హ్యావ్ అ థ్యాంక్ యూ పేజ్, ఎడిట్ విత్ ఎలిమెంటర్. కన్ఫ్యూజన్ ఉండొచ్చు, డోంట్ వరీ, ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. మీరు చేయండి ప్రాక్టికల్ గా, డౌట్ వస్తే నన్ను అడగండి. ఓకే, ఇక్కడ ఏ ఎక్కడ పెట్టినా పర్లేదు, బట్ ట్రై టు పుట్ ఆన్ ద టాప్ ఓన్లీ. ఇక్కడ కోడ్ అని టైప్ చేయండి, కూడా కోడ్ ఉంటుంది కదా, ఇది షార్ట్ కోడ్ ఉంది, షార్ట్ కోడ్ కాదు మనకి, హెచ్టిఎంఎల్ కోడ్ కావాలి, దిస్ ఇస్ నాట్ ఎ షార్ట్ కోడ్, పేస్ట్ అయిపోయింది. దిస్ ఇస్ హౌ విల్ బి డూయింగ్ ఇట్, నార్మల్ వర్డ్ ప్రెస్ ఎలిమెంటర్ రెండిట్లో చూపించిన. సో ఇక్కడ సింపుల్ లాజిక్ బాయ్, ఈ లాజిక్ అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఇది మన వెబ్సైట్, ఓకే, మన వెబ్సైట్ లో డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి, హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్. అయితే ఇందులో మన కన్వర్షన్ ట్రాకింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ సైట్ ట్యాగ్,
గ్లోబల్ సైట్ ట్యాగ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఈ గ్లోబల్ సైట్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే, మనం హెడ్ సెక్షన్ లో పేస్తే హోమ్ పేజ్ కి ఎవరైనా వచ్చినా చెప్తున్నా వచ్చిన హోమ్ పేజ్ కి, అబౌట్స్ కి, కాంటాక్ట్ అస్ కి, థ్యాంక్ యూ పేజ్ కి, ప్రతి పేజ్ ని ట్రాక్ చేస్తుంది అన్నమాట. కానీ నాకు కన్వర్జన్ అయింది అంటే ఇది ఓన్లీ టు చెక్ ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ ఆర్ నాట్, ఇది అనలిటిక్స్ కి పనికి వస్తుంది. తర్వాత కన్వర్జన్ ట్రాకింగ్ కావాలంటే ఈవెంట్ స్నిప్పెట్ చేసుకోవాలి. మనం ఈవెంట్ స్నిప్పెట్ గ్లోబల్ సైట్ ట్యాగ్ ఉంటేనే పనిచేస్తుంది, ఎందుకంటే గ్లోబల్ సైట్ ట్యాగ్ ప్రతి పేజ్ కి వచ్చిన వాడిని చెక్ చేస్తుంది, దాంతో పాటు ఇది వర్క్ చేస్తుంది. ఈవెంట్ స్నిప్పెట్ ఏం చేస్తామంటే, మనము ఇది థ్యాంక్ యూ పేజ్ అనుకోండి, ఇంకో డిఫరెంట్ కోడ్ ఇందులో మాత్రమే పేజ్ చేస్తాం అన్నమాట. ఎవరైతే ఈ పేజ్ కి అయితే వచ్చారో వాళ్ళని అది మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. సో గ్లోబల్ సైట్ ట్యాగ్ హెడ్ సెక్షన్ లో పెడతాం, ఈవెంట్ స్నిప్పెట్ ట్యాగ్ మాత్రం థ్యాంక్ యూ పేజ్ లో పెడతాం అన్నమాట. దీనివల్ల విల్ కమ్ టు నో హౌ మెనీ కన్వర్జన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇది మీరు ప్రాక్టికల్ గా చేసినప్పుడు క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు నేను ఇట్లా పేజ్ చేసిన అట్లా పేజ్ చేయండి, క్యాంపెయిన్ రన్ చేయండి, 3 డేస్ రన్ చేసిన తర్వాత మీకు క్లిక్స్ వస్తాయి కదా, ఓకే, క్లిక్ తీసిన తర్వాత థ్యాంక్ యూ పేజ్ పోతే మీకు కన్వర్జన్ 1 అని చూపిస్తుంది, అంటే ఇది వర్కౌట్ అవుతుంది. ఏమైనా కన్వర్జన్స్ వచ్చినాయి ఫార్మ్స్ ఫిల్అప్ అయినాయి, ఫార్మ్స్ ఫిల్అప్ అయినా కానీ అక్కడ కన్వర్జన్ 0 చూపిస్తుంది అంటే మీరు రాంగ్ పేజ్ చేసింది అనమాట. దానికి నేను చూపిస్తాను దానికి ఏం రాంగ్ చేస్తారు ఎట్లా చేయాలని చూపిస్తాను. ఫ్యూచర్ లో మీకు గూగుల్ అనలిటిక్స్ అయిపోయిన తర్వాత ఇది చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది అనమాట. అది లేదు కాబట్టి కొంచెం కష్టం ఉంది అనమాట. బట్ ప్రాజెక్ట్ లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే గ్లోబల్ సైట్ ట్యాగ్ ఒకటి పేజ్ చేయాలి, ఈవెంట్స్ తిప్పేట ఒకసారి పేజ్ చేయాలి, దాట్స్ ఇట్. ఐ విల్ రివైజ్ ఎవ్రీథింగ్ నౌ, సారీ యు రిమెంబర్. ఓకే, సో కన్వర్జన్ ట్రాకింగ్ చేయాలంటే మీరు గో టు టూల్స్ అండ్ సెట్టింగ్స్, కన్వర్జన్స్ ఉంటుంది మెజర్మెంట్ లో, న్యూ కన్వర్జన్ యాక్షన్ అని ఉంటుంది, ఇక్కడ వెబ్సైట్ కన్వర్జన్ తీసుకోవాలి, మీ వెబ్సైట్ ను మెన్షన్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్లీ మీరు ఆల్రెడీ వెబ్సైట్స్ ని ఆల్రెడీ సమ్ కైండ్ ఆఫ్ కోడ్ ఉంది అని చెప్తుంది, సజెస్ట్ చేస్తుంది, మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డబుల్ కోడ్ ఉండొద్దు కదా, అందుకోసం ఇప్పుడు ఆల్రెడీ కోడ్ ఉంది, డబుల్ కోడ్ పెట్టదు కదా, అప్పుడు తీసుకోవాలి. కానీ మీరు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే యాడ్ కన్వర్షన్ యాక్షన్ మాన్యువల్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీది ఏ కేటగిరీకి ఎందుకు వస్తుంది చెప్పండి. ఈ కామర్స్ అయితే ఇది తీసుకోండి, మామూలుగా లీడ్ బేస్ అయితే ఇది తీసుకోండి, ఓకే, కాంటాక్ట్ దాని పేరు పెట్టండి, పేరు అంటుంది. తర్వాత మనం చెప్పినట్టు మీది లీడ్ బేస్డ్ అయితే మీకు ఎన్ని లీడ్స్ వస్తే కన్వర్షన్ మనకు తెలియదు కాబట్టి మెన్షన్ డోంట్ యూజ్ వ్యాలీ, బట్ నేను నెంబర్ తీసుకుంటే అప్రాక్సిమేట్ గా తీసుకోవాలి మీ బిజినెస్ ని బట్టి. ఐ యూజ్డ్ 4,000 or 5,000 or 5,000 25,000 కాబట్టి ఓకే. ఒక పర్సన్ మల్టిపుల్ టైమ్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మనకు పైసలు రావు కాబట్టి 1 పెట్టాలి, ఈ కామర్స్ కి అయితే ఎవ్రీ పెట్టాలి. వన్స్ ఇట్ ఇస్ డన్ దాన్ని కొట్టండి, తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది కోడ్ పేస్ట్ చేయమని చెప్పేసి, ఇక్కడ గూగుల్ ట్యాగ్ సెటప్ అంటుంది, సెటప్ న్యూ ట్యాబ్కి వెళ్ళి ఒక కోడ్ ఇస్తాడు, ఆ కోడ్ ని మీరు హెడ్ సెక్షన్ లో పేస్ట్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ గ్లోబల్ సైట్ ట్యాగ్స్. మీరు ఆల్రెడీ గూగుల్ అనలిటిక్స్ వాడుతున్నారు అంటే ఈ కోడ్ ఆల్రెడీ ఉంటుంది, ఈ స్టెప్ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇది కాపీ చేసుకొని ఇది ఇక్కడ పేస్ట్ చేయాలి చూడండి, అపియరెన్స్ లో, థీమ్ ఫైల్ ఎడిటర్ లో, ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ లో హెడ్ సెక్షన్కి వెళ్ళండి, హెడ్ సెక్షన్ లో మీకు చూడండి క్లోజ్ హెడ్ ఓపెన్ హెడ్ ఉంది, ఓపెన్ హెడ్ తర్వాత వెంబడి అన్న పేస్ట్ చేయండి, లేదంటే క్లోజ్ హెడ్ కంటే ముందు పే చేసినా పర్లేదు, ఓకే కొట్టండి. కొట్టిన తర్వాత అయిపోయింది, ఇది ఒక్కటే చేస్తే అయిపోదు, మా ఈవెంట్ స్నిప్పెట్ కూడా చేయాలి, ఇక్కడ ఉంది సి ఈవెంట్ స్నిప్పెట్. ఈ కోడ్ ని మాత్రం మనము ఏదైతే పేజ్ అనుకుంటున్నామో, థ్యాంక్ యూ పేజ్ అనుకుంటున్నామో, ఈ థ్యాంక్ యూ పేజ్ అనుకోండి, ఆ థ్యాంక్ యూ పేజ్ లో పేస్ట్ చేయాలి, ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. నార్మల్గా పేజ్ ఇస్తే రాదండి, ఇక్కడ బ్లాక్ తీసుకోవాలి, కోడ్ ఇక్కడ పేస్ చేసి ఓకే కొట్టండి, అంతే. నెక్స్ట్ నుంచి మీ కన్వర్జన్స్ అనేది ట్రాక్ అయిపోతుంది. క్యాంపెయిన్ రన్ అయినప్పుడే హౌ మనీ క్యాంపెయిన్స్ క్రియేటెడ్ అండ్ ఈచ్ క్యాంపెయిన్ హౌ మచ్ ఆఫ్ కన్వర్జన్స్ ఇవ్వాలి అనేది మీకు అర్థమైపోతుంది. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? నో సార్, క్లియర్ సార్.